వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్, అలాగే 13 గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక సెగ్మెంట్లో ఒక బూత్, 224 నంబర్ పోలింగ్ బూత్, అలాగే నర్సరావుపేటలో పోలింగ్ స్టేషన్ నంబర్ 94. ఈ రెండు పోలింగ్ స్టేషన్లో బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ పార్లమెంట్ సెగ్మెంట్ రెండింటికి రీపోల్ కండక్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అకార్డింగ్లీ ఈరోజు క్యాండిడేట్స్తో మీటింగ్ కూడా పెట్టి అన్ని వివరాలు కూడా వారికి తెలియజేయడం జరిగింది. రీపోల్ అన్నప్పుడు పోలింగ్ ఉదయం 7 గంటలకి మళ్ళా ఎఫ్ఎస్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇది ఎన్నికల రూల్స్ పూర్తిగా ఏదైతే సాధారణ ఎన్నికలకు వర్తిస్తాయో అవన్నీ కూడా రీపోల్కి వర్తిస్తాయి. ఈవీఎంస్ ఆల్రెడీ మనకి రిజర్వ్లో ఉన్న ఈవీఎంస్ని వాడుకోవచ్చు అని చెప్పారు. ఆ రోజు మరి ఓటర్స్ మళ్ళా రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మరి వీటాప్ టామ్ టామ్ కానీ లేకపోతే ఆటోలో మైక్ పెట్టి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్స్ అందరికీ బాగా తెలిసే విధంగా పబ్లిసిటీ కూడా ఇవ్వబోతున్నాము. అలాగే క్యాండిడేట్స్ అందరికి కూడా రిటర్న్ నోటీస్ ఇచ్చి పలానా రోజున 6వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, సైమల్టేనియస్ పోలింగ్ ఈ రెండు బూత్లు మార్గంపూర్ జిల్లాలో జరుగుతాయి. అలాగే మనకి రెండే బూత్లు కాబట్టి బిఈఎల్ ఇంజనీర్స్ కూడా తగినంతమంది ఇద్దరు అందుబాటులో ఉంటారు, ఆ బూత్ దగ్గరే ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అలాగే పోలింగ్ పార్టీ లోపల ఉండి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. పోలింగ్ ఏజెంట్స్ని కూడా నియమించుకోవచ్చు అని క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది. అయితే క్యాంపెయినింగ్ మనకి క్యాంపెయినింగ్ ఆల్రెడీ అయిపోయింది, ప్రస్తుతం ఎటువంటి క్యాంపెయినింగ్ చేయడానికి వీల్లేదు. మోడల్ కోడ్ కంప్లీట్గా వర్తిస్తుంది. దీంతోపాటు ఈ రెండు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తాయి. ఎక్కడ ఓటర్లకి ప్రలోభాలు పెట్టినా లేకపోతే ఎటువంటి బ్రైబరీ చేసినా కూడా తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఈ టీమ్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అలాగే కలెక్టరేట్లో మనం కంట్రోల్ రూమ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేస్తాం, అవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. 1950 కూడా ఈ కాల్ సెంటర్ కూడా పనిచేస్తుంది. దీంతోపాటు మనకి క్యాండిడేట్స్ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బూత్ ఒకటే ఉంది కాబట్టి రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్లో కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క బూతే ఉన్నాయి. ఒక బూత్ ఉంది కాబట్టి క్యాండిడేట్స్ వచ్చి అక్కడే క్యాంపెయిన్ చేయాలని, ఎక్కువసేపు ఓటర్లతో మాట్లాడటం ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదు. లోపల పోలింగ్ ఏజెంట్ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వచ్చి చూసుకొని వెళ్ళిపోవాలి తప్పించి అక్కడే పోలింగ్ స్టేషన్లో ఉండి కంటిన్యూస్గా ఓటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్ అమౌంట్స్ టు క్యాంపెయినింగ్, అది కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఫోర్స్ మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఒక్కొక్క బూతే కాబట్టి రెండు బూతులకి అడెక్వేట్ ఫోర్స్ పెట్టి ఆ ఏరియాలో ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఆ రోజు మరి ఓటర్స్ 244 పోలింగ్ స్టేషన్ గుంటూరు వెస్ట్లో, అలాగే 94 పోలింగ్ స్టేషన్ నర్సరావుపేట ఓటర్స్ అందరూ కూడా 94లో 956 మంది ఓటర్లు ఉన్నారు, 244 పోలింగ్ స్టేషన్లో 1394 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి గమనించి 6వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి వారు వచ్చి ఓటాకు వినియోగించుకోవాలి మరలా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఇండెలిబుల్ ఇంక్ అనేది ఈ రైట్ ఫోర్ ఫింగర్కి ఇదివరకు మనం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వాడాము, ఈసారి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫోర్ ఫింగర్కి అప్లై చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దయచేసి అందరూ గమనించి తప్పనిసరిగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు షేడ్ కానివ్వండి, లేకపోతే బ్యారికేడింగ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఆ రెండు చోట్ల మధ్యలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఓటర్స్కి ఎటువంటి భయం లేకుండా దయచేసి వచ్చి నిర్భయంగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. చిన్న క్లారిఫికేషన్ అడిగాం, అది రాగానే పోలింగ్ పార్టీసీలో అబ్జర్వర్స్ కూడా వచ్చేస్తారు ఫామ్ చేసి సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఒకరోజు ముందు ఒక్కొక్క పార్టీయే కాబట్టి మధ్యాహ్నం నుంచి వాడికి అన్ని మెటీరియల్ ఇచ్చి మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్స్ మళ్ళీ కొత్తగా తయారు చేస్తాము, అది తయారు చేసి వాళ్ళకి ఇస్తాం, పోలింగ్ పార్టీస్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది.
ఈసారి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే బిఎల్ ఇంజనీర్ కూడా అక్కడే ఉంటారు. ఆవరణ హెల్ప్ డెస్క్ కానివ్వండి, 100 మీటర్స్ బ్యారికేడింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ బందీగా చేస్తారు.